బ్రహ్మాండే ఎలా తెలుసుకుంటాడు వీడు? హీ కెన్ నెవర్ అప్రిషియేట్ ఇట్ యాజ్ యూజువల్ ఫ్యాక్ట్. చాలా మంది అంచేతనే ఇదంతా బ్రహ్మేనని శాస్త్రం చెప్తోందండి అంటారు, వెంటనే శాస్త్రం చెప్తోందండి అంటారు. ఎందుకంటే అలా అనాలి, బికాజ్ హీ నోస్ సో క్లియర్లీ. అలా నోటంతో అనుకుండగానే ఇట్ ఈస్ నాట్ హిస్ ఫ్యాక్ట్ అని వాళ్ళకి తెలిసిపోతాం. అంచేత శాస్త్రం చెప్తోంది, శాస్త్రం అలా వివరిస్తోందండి అని అంటారు. సో ఎనీవే, ఆ యూనిటీని బోధించడానికి చాలా అందమైనటువంటి ఒక ప్రక్రియ ఇది, అధిభూత అధిదైవ అధ్యాత్మ ప్రక్రియ. ఎలాగంటే యు ఆర్ ది సబ్జెక్ట్ అధ్యాత్మ, ది వరల్డ్ ఈజ్ ది ఆబ్జెక్ట్. అధిభూత దెర్ ఈజ్ ఎ గాడ్ హూ ఈజ్ ది సోర్స్ ఆఫ్ దిస్ సబ్జెక్ట్ అండ్ దట్ ఆబ్జెక్ట్. అధిదైవ అది అంటే ఇన్ దట్ అని అర్థం, రిఫరెన్స్ అని అర్థం. అధ్యాత్మ అంటే ఇన్ ఆత్మ. సో వేర్ ఈస్ ది సబ్జెక్ట్ విత్ ఇన్ మీ, వేర్ ఈస్ ది ఆబ్జెక్ట్ విత్ ఇన్ ది వరల్డ్, వేర్ ఈస్ గాడ్ ఇన్ ఏ కాన్సెప్ట్ కాల్ గాడ్. సో అధిభూత అధ్యాత్మ అధిదైవ మూడు ఉన్నాయి. కాబట్టి ఈ మూడులాగా మూడింటికి తీసుకొచ్చాను నయం కదా, మైండ్ మ్యాటర్ అండ్ ఈశ్వర లెవెల్కి తీసుకొచ్చాం. ఇప్పుడు మూడు నుంచి వనలోకి తీసుకెళ్ళండి, ఏది అధ్యాత్మము, అది ఏ అధిదైవము, అది ఏ అధిభూతము అని సెపరేట్ చేసేస్తే అయిపోతుంది, ఈజీ అవుతుంది. కాబట్టి ఆ ప్రక్రియ ఎక్కువంటుంది. అంచేతనే ఇక్కడ ఉపమానం కూడా ఈ ప్రక్రియకి అనురూపంగా ఇస్తారు. ఇప్పుడు ఇక్కడ అధిదైవత ఉపమానాలు పంపించారు, వెంటనే అధ్యాత్మ ఉపమానం ఫాలో అవుతుంది. అథా అధ్యాత్మం నేను తైత్రీయంలో చూశారు, నేను ఇంతలా చెప్పక్కర్లేదు, నేను సంగతి మంచిపోయిన దర్శనం వచ్చింది. సో తైత్రీయంలో ఈ వ్యవస్థ అంతా కూడా చక్కగా నిరూపించబడి ఉన్నది కనుక, కానీ ఎప్పటికప్పుడు కొత్తగానే ఉంటుంది. సో ఈ ఇక్కడ అధిదైవ ఉపమానాలు పొందించి తర్వాత అధ్యాత్మ దగ్గరికి వస్తున్నారు. ఏమిటి ఉపమానాలు, వీటి వల్ల మనకు వచ్చేటువంటి సందేశం ఏమిటి అన్నది చక్కగా మీరు భాష్యం చూసినట్లయితే ఆయన జాగ్రత్తగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. దాంట్లో గ్రామర్తో సహా ఏ అంశాన్ని విడిచిపెట్టకుండా భాష్యకారులు అందంగా మనకి నిరూపిస్తారు. ఉండదు తస్య ప్రకృతస్య బ్రహ్మణ ఏష ఆదేశ ఉపమోపదేశ. సో తస్య దానికి, దానికంటే ఏంటంటే ఏదన్నది, దానికి ఏది మనం ఏం కాంటెక్స్ట్లో ఉన్నామో అదే. రామాయణంలో తస్యాది అర్థం ఏంటి, రామస్య అసమర్థము. ఇక్కడ కేనోపనిషత్తులో తస్య అంటే అర్థం ఏంటి, బ్రహ్మణ ఆ బ్రహ్మకు ఆ పరబ్రహ్మకు. అదే ప్రకృతం, ప్రకృతం అంటే ఇది కాంటెక్స్ట్. ఆ బ్రహ్మకి ఏష ఆదేశ, ఇది ఇది అంటే రాజమేది చెప్పబోయేదాన్ని ఇది అంటారు. అది ఆదేశము, ఆదేశము అంటే ఆదిశ్యత లేనైతే ఆదేశ ఉపదేశం అని అర్థం. ఏదో ఒక ఉపదేశం చేయబోతోంది శృతి ఆ బ్రహ్మ గురించి. ఏ ఉపదేశము అంటే కొంచెం ముందుకు వెళ్ళి చూసినట్లయితే ఉపమని ఉపదేశిస్తోంది అని స్పష్టమంట. అంటే శంకరులు హీ యాంటిసిపేటెడ్ వాట్ ఈస్ కమింగ్ అండ్ హీ ఎక్స్ప్లెయిన్ ఇట్ యాజ్ ఆదేశ మీన్స్ ఉపదేశ, నథింగ్ మోర్ దాన్ దాట్. బట్ దిస్ ఈజ్ ఉపమా ఉపదేశం, అన్ని ఉపదేశాలే. బట్ దిస్ ఈజ్ ది టీచింగ్ ఆఫ్ ఎ పర్టికులర్ సిమిలీ. ఆ సిమిలీని అర్థం చేసుకున్నట్లయితే అది మనస్సుకి ఆ సత్యాన్ని ఆకలింపు చేసుకోవటానికి చాలా సహకరిస్తుంది. అందుకోసం ఒక సిమిలీ, నిరుపమస్య బ్రహ్మణ ఏ నోపమానేన ఉపదేశ సోయమాదేశ విద్యుచ్యతే. ఇక్కడ ఆదేశ అంటే అర్థం ఏంటంటే ఉపదేశమే, ఉపమని ఉపదేశిస్తున్నారు. కాబట్టి బ్రహ్మకి ఉపమేటంటే మలాంటిది మనం ఒకటే ఉపమానంకారం కదా అంటే మాకు తెలుసా సంగతి. నిరుపమస్య బ్రహ్మణ ఉపమ లేని బ్రహ్మకి ఒక ఉపమానాన్ని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే మనం అర్థం చేసుకోవాలంటే ఏదో ఉపమానం చెప్పాలి, ఉపమానం చెప్పి ఆ తర్వాత దాన్ని డ్రాప్ చేస్తాం. ఇది కొంచెం అర్థమైన తర్వాత మీరు డ్రాప్ చేస్తాం. ఇది కూడా లక్షణం అలాగే ఉంటుంది, లక్ష్యతే అదేమైతే లక్షణం. ఇంకా సఖాయాం చంద్రహ, చంద్రుడిని పిల్లవాడిని చూపించాలి అంటే అడుగు ఆకాశంలో చంద్రుని చూపిస్తే కొంతమంది మీరు ఎక్కడైనా గమనించారా,
మామిడికాయ జామకాయ అడుగు అంటుంది, వీడు ఇదిగో అంటాడు, వీడు ఎక్కడ అంటాడు, ఇదిగో అంటాడు, వీడు ఎక్కడ అని అంటాడు. అది ఎప్పటికీ తెలియదు ఏం కాదు, అదిగో కనపట్లేదురా అంటాడు, కనపట్లేదురా అని వీడు అంటాడు, అలాగే ఉంటుంది. అప్పుడు ఏం చేయాల్సి ఉంటుందంటే మీరు యూ హ్యావ్ టు ఫైండ్ అవుట్ సమ్ ఇన్సిడెంటల్ థింగ్ దేర్, దాని మీదకి వాడి మనస్సును పెట్టి ఆ తర్వాత అక్కడి నుంచి తీసుకెళ్ళాలి. కాబట్టి ఏది మీరు చూపించాలనుకుంటున్నారో దానికంటే భిన్నమైన దాన్ని మీరు చూపించాలి. అలాగే పిల్లవాడికి చంద్రుడు ఏది అంటే ఆకాశంలో ఉన్నాడంటే ఆకాశంలో ఎక్కడ ఉన్నాడు చంద్రుడు? అప్పుడు శాఖాయాం చంద్ర, ఈ చెట్టుకి అదృశ్యం, చంద్రుణ్ణి చూపించి నాకు చెట్టుని కాదు అని వాళ్ళు అంటాడు. అంటే నేను చంద్రుణ్ణే చూపిస్తాను, ముందు చెట్టుని చూడు, ఆ చెట్టుని చూసావా చూశా, ఆ కొమ్మను చూడు, ఆ ఈ కొమ్మ చూశాను, ఈ కొమ్మ అలా చూడు, ఆ కొమ్మ నీటిగా చూడు, ఆ కనపడే దీన్ని లక్షణము అంటారు. ఇప్పుడు చెట్టు వస్తువు కాదు, ఆ వస్తువులో పార్టు కాదు, వస్తువుకి ఏ రకంగానూ సంబంధం ఉన్నది కాదు కొమ్మ అంటే. అయినా కూడా వస్తువుతో ఎట్టి సంబంధం లేకున్నా వస్తువు దగ్గరికి మిమ్మల్ని తీసుకెళ్తారు, కాబట్టి దానికి లక్షణం ఉంటుంది. అదే వస్తువుతో సంబంధం ఉన్నదైతే లక్షణం అని అందరూ నిర్వచనము అని అంటారు. నేను అది వస్తువు పార్ట్ అయినప్పుడు ఇంకా నిర్వచనం చేస్తారు, దాన్ని నిర్వచనం అంటారు. కాబట్టి ఇప్పుడు కూడా ఉపమా అది లక్షణం, అది మిమ్మల్ని మనకి తెలుసుకునేందుకు సహకరిస్తుంది. బ్రహ్మది సాటి లేని మాట వాస్తవం, అయినా కూడా సాటి లేకుండా సాటి ఏదో ఒక లేని సాటినే లేని పోలికనే తీసుకొచ్చి చెప్తే మనకు అవగతమవుతుంది. సరే బాబు తెలిసింది అర్థమైందంటే ఉపమానం ఏమిటి, ఏమిటి ఆ పోలిక ఏమిటో చెప్తాను. ప్రసిద్ధం లేదు, ఎప్పుడు కూడా ఉపమా లోక ప్రసిద్ధి చెందిందా అయి ఉండాలి. అది మీకు ఉపమే తెలియదు, ఎవరైనా కూడా తెలుస్తుంది ఏదో మీకు ఏమి తెలియదు, ఒకటి ఉపమానం కింద చెప్తే వాటి మీద అందిస్తాను. కాబట్టి ఎప్పుడు ఉపమా అన్నది లోక ప్రసిద్ధి చెందింది ఉండాలి, చెప్పగానే వాడికి అర్థమయ్యేలా ఉండాలి. అలాంటిది చెప్తోంది శృతి. ఏదైత ప్రసిద్ధం లోకే, ఏమిటంటే అక్కడ పదాలు ఏమున్నాయంటే విద్యుత వ్యద్యుత అని ఉంది. ఇప్పుడు విద్యుత అన్నది మంచిదే, విద్యుత్ శబ్దం స్త్రీలింగ శబ్దం, తకారాంత స్త్రీలింగ విద్యుత్ మెరుపు అని దానికి అర్థం. సంస్కృతంలో స్త్రీలింగం అది, కానీ సంస్కృతంలో జెండర్కి అర్థానికి సంబంధం లేదు. సో ఇట్ హ్యావ్ ఇట్స్ ఓన్ వే ఆఫ్ థింగ్స్. ఎనీవే ఇప్పుడు విద్యుత్ అనే శబ్దానికి పంచమీ ఏకవచనం విద్యుత, షష్ఠి ఏకవచనం కూడా విద్యుత అని ఉంటుంది. మరుచబ్దంలాగా ఆ ప్రథమ బహువచనం బహువచనం ఉపయోగించి దోమలు అది ప్రథమ బహువచనం ద్వితీయ బహువచనం దోమలు అది దే డి నాట్ కమింగ్ టు ది పిక్చర్. ఇక్కడ విద్యుత్ అంటే మెరుపు, మెరుపులు ఏం కాదు మెరుపే. కాబట్టి పంచమీ ఏకవచనం కానీ షష్ఠి ఏకవచనం కానీ ఇప్పుడు విద్యుత విద్యుత అన్నప్పుడు అది పంచమీయ షష్ఠీయ అంటే పంచమీ కానేరదు. ఎందుకంటే పంచమి తీసుకున్నారనుకోండి విద్యుత్తును మెరుపు వల్లి మెరుపు వచ్చింది అని చెప్పాలి. విద్యుత అంటే మెరిసింది, మెరుపు నుండి మెరవలేటండి, అదే మెరుపు కదా. కాబట్టి దాంట్లో పంచమి అంటే ఒకటి అపాదానము, చెట్టు నుండి కాయ కింద పడింది అన్నట్టుగా చెప్పడా చెప్పాలి. పంచమి అంటే అది మరి అపాదానం అంటారు, అలా ఉండే ఇక్కడ మెరుపు నుండి మెరుపు అలా లేదుగా. కాబట్టి ఏం చెప్పాలి, మెరుపు యొక్క మెరుపు అని చెప్పాలి, అది షష్ఠి అని తీసుకోవాలి. దాని మీద వ్యాఖ్యానం చేస్తున్నారు. కాబట్టి మెరుపు యొక్క మెరుపు అంటే ఏంటండి, పెద్ద మెరుపు ఒకటి వచ్చింది అని అర్థం. ఆయన వ్యాఖ్యానం విద్యోతనం కృతవతు విద్యేతత్ అనుపపన్నమితి విద్యుత విద్యోతనం ఇది కల్ప్యతే. ఇప్పుడు విద్యుత విద్యు వ్యద్యుతత్ వ్యద్యుతత్ అంటే విద్యోతనం కృతవత్ మెరిసింది అని అర్థం. ఇప్పుడు విద్యుత అనే దానికి మీరు పంచమీ అర్థం చెప్తే మెరుపు నుండి మెరుపు వచ్చింది అని చెప్తే అది పొసగదు, అది యుక్తియుక్తంగా లేదు. కాబట్టి పంచమీని మానేసి విద్యుత విద్యోతనం
విద్యుత్తు యొక్క విద్యోతనము విశేష ప్రకాశము అని అర్థం. విద్యోతనము అంటే మెరుపు యొక్క గొప్ప ప్రకాశము అని. కాబట్టి అలాగే మీరు పంచమి కాకుండా షష్ఠి చెప్పుకోండి అని అది ఒక చిన్న టెక్నికల్ డిస్కషన్. మనకి దాంట్లో పెద్ద ఇబ్బంది ఏం లేదు. ఉండండి పంచమి కాకపోతే షష్ఠి అయిపోతుంది మనం వాట్ ఎవర్ ఇట్ ఈస్ కమ్ టు ది పాయింట్ అని కూడా మీరు అన్నా నేను ఏమిటంటే ఐఎమ్ నాట్ గోయింగ్ టు బి హార్ట్ అనేసి వచ్చింది. బట్ భాష్యకారులు దాన్ని జాగ్రత్తగా వ్యాఖ్యానం చేస్తారు. ఓకే అక్కడ మీరు దాని సంగతి తెలిసింది మెరుపు మెరిసింది అని అర్థం. అది ఉపమానం చెప్తున్నారు. ఈ మంత్రంలో ఇంకొక ఒకటి ఉంది విద్యుతదా అని ఆకు అర్థం చెప్తారు. ఆ ఇది రూపమార్థే ఆకి ఇవ అని అర్థం. అక్కడ స్వరం కూడా ఎలా ఉంటుందంటే అది చాలా యుక్తియుక్తంగా ఉంటుంది. చూడు మెరుపు మెరిసిందనుకో మెరుపు అని అలా దీర్ఘం చేస్తారు. ఎందుకంటే ఎవరివాడికి ఆ ఉపమానం నుండి వాడి మనసులో పడాలి. మెరుపు మెరిసినట్లుగా బ్రహ్మ ఉన్నది అని కంగారుగా చెప్పారు. విద్యుతో విద్యుతదా అని అలా దీర్ఘం తీసి దెన్ లీవ్స్ ఉంటాయి. అప్పుడు ఇట్ సింగ్స్ ఇన్ టు హిస్ మైండ్. ఇదే కంగారు కంగారుగా చెప్పేసుకుంటూ వెళ్ళిపోతే వాడికి అర్థం కాకపోవచ్చు. నేను ఒకసారి హృషికృష్ణ బృహదారణ్యం భాష్యం పాఠం చెప్తాను. ఈ బృహదారణ్యం ఎవడు పాఠం చెప్పడం అది ఒక గడేరా గ్రంథం. అది ఎవరు చెప్తారు కానీ ఆ వాక్యాలు అన్వయించటమే ఇంతంత పొడుగు సమాసాలు అది అసలు ఆ మంత్రమే చాలా క్లిష్టంగా ఉంటుంది. దాని భాష్యం దానికి తగ్గట్టుగా ఉంటుంది. ఎవరూ చెప్పడం ఏదో మామూలు పదోపనిషత్తులు ఇవి చెప్పుకుని కాలక్షేపం చేస్తారు కానీ బృహదారణ్యం చేయాలి ఎవరు లేదు మీరు గమనించండి. అంచేతని హృషికృష్ణ ఒక పదకొండు మంది సన్యాసులు సాధువులు బ్రహ్మచారి వీళ్ళందరూ కలిసి నన్ను బృహదారణ్యం చెప్పమన్నారు. స్వామీజీ చెప్తారు వీడు బృహదారణ్యం చెప్తారు వీడు చెప్పించుకోండి. సో నేను వాళ్ళ బృహదారణ్యం పాఠం చెప్పాను మూడు నెలలో నాలుగు నెలలో చెప్పాను. చెప్పినప్పుడు సబ్జెక్ట్ ఓకే ఎనీవే సో ఎందుకో చెప్పాను అది ఎందుకు చెప్పానో మర్చిపోయారు దుగుతు మ్యాటర్. సో ఈ బృహదార్మికం పాఠం చెప్పేప్పుడు వాట్ వాజ్ హ్యాపెనింగ్ ఎనీవే డోంట్ వరీ సో ఐ విల్ కమ్ బ్యాక్ టు దాట్. సో ఆయుచ్యుపమార్థే విద్యుత విద్యోతనమివ ఇత్యర్థ. సో ఇప్పుడు ఆరే దీర్ఘం అది సో అనవైకే. సో పాఠం చెప్పేప్పుడు నేను మహావేగంగా చెప్పేవాడిని. ఎంత వేగంగా చెప్పేసేవాడిని అంటే ఎక్స్ప్రెస్ రైలు కింద చెప్పేసి అలా వాక్యాలు చదువుతా ఉన్నాను. ఇంగ్లీష్లో ఎక్స్ప్లెనేషన్ అలా ఇచ్చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉండటమే. అప్పుడు నలుగురు బ్రహ్మచారులు నా దగ్గరికి వచ్చారు. స్వామీజీ మీరేం అనుకోనంటే ఓ మాట చెప్పండి. నేనేమి అనుకోనా బాబు నువ్వు చెప్పి కూడా చెప్పు ఏమీ అనుకోనా ఎంకరేజ్ మీరు కొంచెం స్లోగా చెప్పండి. ఎందుకంటే మీరు అంత వేగంగా చెప్తే వీ విల్ నాట్ బి ఏబుల్ టు క్యాచ్ వీఆర్ అనేబుల్ టు క్యాచ్ అప్. ఎందుకంటే ఒక కాన్సెప్ట్ మైండ్లో సింక్ అయ్యే లోపల యూఆర్ ఆల్రెడీ అహెడ్ బై 2, 3, 4 మోర్ కాన్సెప్ట్స్. కాబట్టి మేక్ ఇట్ బిట్ స్లో అని వాళ్ళు కోరారు. అప్పుడు నేను అవగతం చేసుకుని కొంచెం స్లో చేశాను. ఇప్పటికీ నేను స్పీడ్గా చెప్తూ ఉంటాను. ఈవెన్ నౌ ఐ హ్యావ్ దట్ హ్యాబిట్. కొంచెం ఈ మధ్యన కొంచెం స్పీడ్ తగ్గించాను. స్పీడ్ తగ్గించడం అంటే నేను ఈ 5 ఏళ్ల క్రితం మాట చెప్తున్నాను. మీరు 5 ఏళ్లలో కొంచెం శరీర పాఠం కూడా తగ్గుతుంది. దట్ ఈజ్ ఆల్సో ఫ్యాక్టర్. బట్ మోర్ దాన్ దట్ ఆ కంగారు అక్కర్లేదు అని మెచ్యూరిటీ అని లేవు. సో ఎప్పుడు కూడా కొంచెం ఆ ఉపమాని చెప్పినప్పుడు యూ హ్యావ్ టు స్లో డౌన్ అనేది. సో దట్ ది సిమిలీ సింక్స్ ఇన్ టు ది మైండ్ ఆఫ్ ది పర్సన్. ఎందుకంటే బ్రహ్మజ్ఞానం అన్నది ఇట్స్ అన్ ఎక్స్ప్లోషన్ ఐటల్యం. అది ఒక మెరుపు మెరిసినట్టు అవుతుంది. ఆ మెరుపు మెరిసిందంటే బస్ యూ గాట్ ఇట్. ట్రూత్ అలాగే ఉంటుంది. తెలిసిందిరా అంటాడు. తెలియక ఇబ్బంది పడుతూ ఉంటాడు. తెలిసింది అంటాడు. ఎప్పుడైనా మెరనాడిస్తున్నామో అక్కడ మీరు గమనించి ఉంటా ఉంటారు. ఇట్ ఈస్ లైక్ దాట్. అది తెలియకపోతే ఇంకా సంవత్సరం పొడిపోతే తెలియకుండానే ఉంటుంది. కానీ తెలిసినప్పుడు మాత్రం అలా క్షణంలో తెలుస్తుంది. సో దట్ ఈస్ హౌ ఆ ఉపమానం. కాబట్టి అంత పొడుగు దీర్ఘంలో ఉండే స్వారస్యం మీకు చెప్పారు. శృతి అక్కడ సాగతీస్తుంది. సో దట్ ది పర్సన్ గెట్స్ ది ఐడియా ఆఫ్ ది సిమిలీ. ఆ ఫలితానికి తాత్పర్యం
కానీ ఎక్కడి నుంచి రూపాయట ఆయుష్ ఉపమార్థే ఆ దీర్ఘం అంతా కలిపి దానికి ఉపమా అర్థమే. సరే ఇప్పుడు మొత్తానికి ఏం తేలింది అంటే మెరుపు మెరిసినట్లు అంటే అదేనంటారు విద్యుతో విద్యోతనమివ వ్యర్థ. కాబట్టి మెరుపు మెరిస్తే అలాగో ఈ బ్రహ్మ అలాగా. ఇప్పుడు విద్యుతో విద్యుతో విద్యుతదా అంటే దాన్ని మీరు బాగా సింప్లిఫై చేసేసి మెరుపు మెరిసినట్లు అని చెప్పారే, అంటే అంత సింప్లిఫై చేసేసేవేమిటి అని మీకు అవకాశం శంకరావచ్చేమో. అలాగే కాదు, ఏమి సింప్లిఫై చేయలేదు, అక్కడ ఉన్నది అంతే. ఎందుకంటే సరిగ్గా ఇదే దృష్టిని బృహదారంభంలో కూడా ఇదే విధంగా శృతి మరో చోట కూడా చెప్పింది. ఆ సంవాదం ఉన్నది ప్రత్యేక ప్యారలల్ వే ఆఫ్ ప్రెజెంటేషన్ ఇస్తే. దేర్ఫోర్ యు హ్యావ్ నాట్ లాస్ట్ ఎనీ మీనింగ్ ఆర్ ఎనీథింగ్, యు హ్యావ్ నాట్ ఓవర్ సింప్లిఫైడ్ ఎనీథింగ్ అని దాన్ని చెప్పడం కోసం ఆయన బృహదారంభిక స్థుతిని కూర్చేస్తున్నారు. యథా సకృద్విద్యుతం శృత్యంతరే చ దర్శనాత్. సకృత్ ఒకేసారి, సత్యం ఎన్నిసార్లు తెలుస్తుందండి? ఒక్కసారి తెలుసు. సత్యం 60 సార్లు తెలియదు, ఒక్కసారి తెలుసు. 60 సార్లు తెలిసింది ఎవరు తెలిసినా అది మీ సత్యం కాదు, ఇట్ ఈస్ సంబడి ఎల్సెస్ ట్రూత్. ఎవరో పుస్తకాల్లో ట్రూతో లేకపోతే మహర్షులు పరాశర మహర్షులు అయిపోయిందంట. పరాశర మహర్షి చెప్పాడు సరే నీకు తెలుసాడు తెలుసు, నాకు ఎవరికి తెలిసింది, పరాశర మహర్షి చెప్పాడు తెలుసు. సో అలాగే అది నిజంగా అది ఇన్ఫర్మేషన్ అంటే దాన్ని తెలియడం ఉండరు. తెలియడం అంటే ఒకేసారి తెలుసు, 60 సార్లు తెలిసి తెలియడం కానీ కాదు. సకృద్విభాతం, ఈ సకృద్విభాతం అనే మాట ఇంకా ఇతర ఇంకో ఉపనిషత్తులు కూడా అదే ధోరణిలో ప్రదర్శన చేస్తారు. ఇట్స్ అన్ ఎక్స్ప్లోషన్ అండ్ అది మెరుపు మెరిసినట్టుగా మీరు ఆ సత్యాన్ని తెలుసుకోవాలి. అయితే దాని అది దాని ఇట్ హ్యాపన్స్ ఇట్ హ్యాపన్స్ బట్ దానికి ప్రిపరేషన్ ఉంటుంది. ఇది ఎలాగంటే ఒకడు శుద్ధితో రాయిని కొడుతున్నాడు, ఫస్ట్ స్ట్రోక్లో ఏమీ అవ్వలేదు, సెకండ్ స్ట్రోక్లో ఏమీ కాలేదు, థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ సిక్స్త్ ఏమీ కాలేదు. ఏమిటి రాయి ఇది పగలరావాబు ఆ శుద్ధితో అంటే ఇప్పుడు పగలబోతే ఇంకా లాస్ట్ స్ట్రోక్ అని వేసేది తగిలింది. ఇప్పుడు అది ఇట్ ఈస్ బ్రోకెన్ విత్ వన్ స్ట్రోక్ బట్ దెన్ ట్రూలీ స్పీకింగ్ ది ఎర్లియర్ 6 స్ట్రోక్స్ యొక్క కంట్రిబ్యూషను ఉన్నది. కాబట్టి మెరుపు మెరిసినట్టును అన్నా దానికి ముందు ప్రిపరేషన్ అవసరం. కాబట్టి అంచేతనే ఛాన్స్ ఫేవర్స్ ఏ ప్రిపేర్డ్ మైండ్ అని ఒక సాంగ్ అవుతుంది. ఇప్పుడు న్యూటన్ యాపిల్ పండు కింద పడితే చూసి కనిపించేటంటే అది ఆ పని న్యూటనే ఎందుకు చేయగలిగాడు, మిగతా వాళ్ళు ఎందుకు చేయలేదు? యాపిల్ పండు లేదు కలిపితే రాళ్ళు బండలు కింద చూసి చేయలేదు, అవలేదు అది కాదు. ఈ న్యూటన్ సాయిట్ మీద ఏంటో నథింగ్ హ్యాపెన్. వై ఎట్ ద టైమ్ ఇట్ హ్యాపెన్ అంటే హిస్ మైండ్ వాస్ ప్రిపేర్డ్. A prepared mind only can discover a truth. Prepared kaapunda gandhi jakkudu discovery ondha. Viru samsaram lo padukukkunto samsarame sarvamana anukkunto bhaag undi pote atma swaru atma karta kaadu ane satyamu dhanantata adhi meeku em tochutundi. Alaga shravanam chesto mahatmula sannidhilo ఆ వాల్యూ సిస్టమ్ని కొత్త కొత్త వాల్యూ సిస్టమ్ని మనం సంతరించుకుని చాలా పవిత్రమైనటువంటి సింపుల్ అండ్ నోబుల్ లైఫ్ లీడ్ చేస్తూ ఉంటే యూ విల్ రికగ్నైజ్ ఇట్, ఇట్ ఈస్ ట్రూ అని ఇట్ బికమ్స్ యువర్ ట్రూ. కాబట్టి బ్రహ్మజ్ఞానం అనేది అలా ఉంటుంది. కనుక మురుపు మెరిసినట్టు అవుతుంది. ట్రూత్ ఏదైనా అంతే, ఇట్ ఈస్ లైక్ దాట్. చూడండి నా ఎంత చక్కటి ఉపమానాన్ని చెప్పారు. సో శుత్యంతరేచ శుత్యంతరం కూడా అలాగే ఉన్నది. కానీ ఇక్కడ కథలో మటుకు పరిస్థితి లేదు. నేను ఉంటే బ్రహ్మ జ్ఞానానికి అప్లై చేసి చెప్పేశాను ఇదంతా ఆధ్యాత్మంగా. వాస్తవంలో కథలో ఏంటంటే ఆ బ్రహ్మ అలా అలా కనబడి మెరుపు మెరిసినట్లుగా మెరిసి మాయమైపోయింది అని కథది. సో అదే కథ చెప్తున్నారు. విద్యుడు లహి
సకృదాత్మానం దర్శయిత్వా బ్రహ్మా వేలేభ్య. అది ఎలాగైతే మెరుపు ఒక్కసారి తన యొక్క శోభను అద్భుతమైన ప్రకాశాన్ని చూపించేసి తక్కువని మాయమైపోతుందో, అదేవిధంగా ఆ బ్రహ్మ కూడా దేవతలకి అలా కనపడిందే ఇలా మాయమైపోతుంది. మరి ఇల్లు కదా ఉంది కదా, ఇల్లు వెళ్ళేది తక్కువని మాయమైపోతుంది. అలా వ్యాఖ్యానం చేశారు. హీ విల్ ఎక్స్ప్లెయిన్ ఆల్ దాట్ స్టోరీ పార్టీస్ లైక్ దాట్. ఇంతకుముందు ఏం చెప్పారు, విద్యుత విద్యోతత్ అన్నప్పుడు అది షష్ఠీ తీసుకోమన్నారు. విద్యుత విద్యోతనం ఇవ మెరుపు యొక్క మెరుపు, మెరుపు మెరిసినట్లు అన్నట్లు అప్పుడు అన్నప్పుడు మెరుపు యొక్క మెరుపు. సో అది షష్ఠీ తీసుకోమన్నారు. పంచమీ కాదు షష్ఠీ తీసుకోమన్నారు. ఇప్పుడు అంటారు కొని పంచమీ తీసుకున్నా పర్వాలేదు. అథవా విద్యుత తేజ ఇది అధ్యాహార్యం వ్యద్యుత విద్యోతితవత్ ఆ ఇవా. అథవా ఇంకో రకంగా, ఇంకో రకంగా అంటే టెక్నికల్లీ విభక్తి వచనము, దాంట్లోనే మరో రకంగా అని చెప్పినట్లే కానీ ఓవరాల్ మీనింగ్లో మరో రకంగా ఏం లేదు, అదే మీనింగ్. ఇప్పుడు మీరు పంచమి అన్నప్పుడు అప్పుడు మెరుపు తీగ అది అపాదానం అవుతుంది, అది సోర్స్. దాని నుంచేదో ఒకటి బయటకు వచ్చింది, అది ఏమిటవుతుంది, మళ్ళీ మెరుపు అనకూడదు. మెరుపు మెరుపు అది మీరు అదే అపాదానం అదే బయటకు వచ్చిందంటే బాగుండదు, అది అది శోభగా లేదు. అదే అనుకపన్నం అన్నారు. తీజ అనే పదం తెచ్చిపెట్టుకో. అధ్యాహార్యం అధ్యాహారం చేసుకోవాలి. అక్కడ లేని పదాన్ని ఒకదాన్ని తీసుకో. అది ఆ మెరుపు తీగ నుండి తేజస్సు వచ్చింది అని చెప్తే అప్పుడు పంచమే వృత్తి ఫిట్ అవుతుంది. అలా కూడా చెప్పుకోవచ్చు. తేజ అనే పదం లేని పదాన్ని తెచ్చుకోవాలి. బట్ ఇట్ ఈజ్ ఎబిట్ మోర్ అన్నెసెసరీ ఎఫర్ట్. మొత్తం మీద తాత్పర్యం ఒక్కటే, మార్పు విషయంలో మార్పు ఉంది. అప్పుడు కూడా విద్యుత్తు నుండి తేజస్సు మెరిసింది, అలాగా సిమిలర్ టు దాట్ అనే అర్థం. తర్వాత విద్యుత తేజ సకృద్ విద్యోతవత్ ఇవా ఇత్యభిప్రాయ. సో పంచమీ విభక్తిని చెప్పి తేజ అనే పదాధ్యాహారం చేసుకుంటే వచ్చిన తాత్పర్యాన్ని చెప్తున్నారు. ఎలాగంటే విద్యుత ఎరుపు తీగ నుండి తేజ తేజస్సు సకృత్ ఒక్కసారి విద్యోతితవత్ మెరిసింది ఇవా అల్లాగా సిమిలర్ టు దాట్ అనే అభిప్రాయం. ఏం కొత్తదేం చెప్పలేదు, అదే చెప్పారు. ఇటు వచ్చి మరి ఆ పదాలని అది పంచమీయా షష్ఠీయా అనే విషయాన్ని అనలైజ్ చేసి చెప్పారు. ఓకే, ఇది శబ్ద ఆదేశ ప్రతినిర్దేశార్థ నిత్యయమాదేశ. అక్కడ మంత్రంలో విద్యుతదా ఇది ఉంది, ఆ ఇటీకి అర్థం చెప్తున్నా. ఇది ఎలా ఉంటుందండి, మీకు తాత్పర్యం తెలుసుకోవాలని ఉంటుంది. భాష్యకారులకు తాత్పర్యానికి కనుక మీరు ఉంటే అన్వయం తెలుసుకోవాలి. ఎవరు భవనం వాళ్ళది మంత్రాన్వయాన్ని పట్టుకున్నారు ఆయన అంతే. అన్వయం అంతా ఇదంత తాత్పర్యం నాదు. తాత్పర్యం ఎప్పుడో తర్వాత వస్తుంది. తాత్పర్యం మోరార్లెస్ నేను ముందే మీకు యాంటిసిపేట్ చేసి చెప్పేశాను. సీవిల్ కంప్లీట్ లేటర్. సో ఇప్పుడు ఇటీఏ ముందు వాడు అంటే ఈ ఇటి శబ్దాన్ని మీరు వెనక్కి తీసుకెళ్ళి ఆదేశ అనే పదానికి జల్చం చేసుకోవాలి. ఇది ఆదేశ అంటే నేను ఆ ఇటీని తీసుకెళ్ళి ఆ పక్కన మళ్ళీ మేషోతనం వస్తుంది దాంట్లో కలపొద్దు. ఇది ఆదేశ ఉందన్నారు కదా, ఆదేశము ఒక ఉపదేశం చేస్తామని. ఏమిటా ఉపదేశము అంటే ఇది అని 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 వ్రాసి ఫుల్ స్టాప్ పెడితే ఏం చేయాలి, ఈ అనిని వెనక్కి తీసుకెళ్ళి అక్కడ ఉండే వెనక్కుతో మనం అనువయించుకోవాలి. కాబట్టి ఇతి శబ్దము ఆదేశాన్ని నిర్దేశించటం కోసం చెప్పినటువంటి అవ్యయము. అంటే అది అర్థం ఏమిటనమాట, ఇది అయం ఆదేశ. సో మెరుపు మెరిసినట్లుగా అని ఉపమానాన్ని శృతి మనకు చెప్పినది. ఆ బ్రహ్మ మెరుపు మెరిసినట్లుగా మెరిసి
తనని చూపించి మాయమైపోయింది అని కథ. ఇక జ్ఞానం అధ్యాత్మ జ్ఞానం దగ్గరికి వచ్చేప్పటికీ మీరు చక్కగా శమధమాది సాధన సంపత్తి కలిగి ఉండండి, ఏ రకమైన యాంగ్జైటీ పెట్టుకోండి. ఎందుకంటే యాంగ్జైటీ మీరు పెట్టుకున్నారనుకోండి, ఆ యాంగ్జైటీయే ఆటంకం అవుతుంది. యాంగ్జైటీ ఎప్పుడూ కూడా ఈగోని సపోర్ట్ చేస్తుంది. యాంగ్జైటీ ఈగో యొక్క ధర్మం. కాబట్టి యాంగ్జైటీ తక్కువ ఉందంటే ఈగో తక్కువ ఉన్నట్టు, యాంగ్జైటీ ఎక్కువ ఉంటే ఈగో ఎక్కువ ఉంటుంది. కాబట్టి యాంగ్జైటీ పెట్టుకుంటే ఎనీ యాంగ్జైటీ ఫర్ స్పిరిచువల్ ప్రోగ్రెస్ ఈజ్ ద రిజల్ట్ ఆఫ్ ఇగ్నరెన్స్. కాబట్టి యాంగ్జైటీ అనవసరము, ఇట్ విల్ హ్యాపన్. యూ జస్ట్ బీ ఆ రసగుల్లాగా బీ ఇన్ ది రసం, శ్రవణం చేసుకుంటూ ఆ రసంలో నిలిచి ఉండాలి, రసంలో నిలిచి ఉండాలి. రసభావన, భక్తి అన్నా ప్రేమ అన్నా అవి కూడా అలాగ క్షణంలో అయిపోతున్నాయి. ఇప్పుడు తల్లి ప్రేమ అంటారు, తల్లి ప్రేమ ఎంతసేపు ఉంటుంది, పౌరుంటున్నారు ఎంతుంటున్నారు, ఇట్ ఈజ్ హోల్ లైఫ్ ఉంటుంది. సో అలాగే ఆ జ్ఞానం మీద ప్రేమను పెట్టుకుని ఈశ్వరుని ఎందు భక్తిని చేసుకుంటూ సాధన చేస్తూ మహాత్ముల యొక్క సందేశాన్ని శ్రవణం చేస్తూ జగత్తుని ఈశ్వర రూపంగా దర్శిస్తూ ఏదైనా మంత్రజపము ఉపాసన ఇలాంటివి అవసరమైతే వాటిని కూడా చేసుకుంటూ అలా ఆ ఈశ్వర భావనలో జీవించాలి. ఒక భావనాత్మక ప్రపంచంలో జీవించాలి, ప్రపంచ భావనలో జీవించకూడదు. యూ షుడ్ లివ్ ఇన్ ది వరల్డ్ వితౌట్ బీయింగ్ ఆఫ్ ది వరల్డ్. వరల్డ్నెస్ అంటారే దాన్ని సంసారము అని, సంసారము అంటే వరల్డ్నెస్ అంటే అర్థం ఏంటి, జగత్తుకు సంబంధించిన రాగద్వేషములన్నింటినీ నిండా నింపుకుని ఉండుట, వాటిల్లో ఏమీ మార్పు లేకుండా ఉంటాం. ఇప్పుడు ఒక కథ చెప్తూ ఉంటాం. ఒక ఆయన పురాణం చెప్తున్నారు దేవాలయంలో. పురాణంలో ఏం చెప్తారంటే, నా కలంజం భక్షయేతని, పురాణాల్లో ఇలాంటి నియమాలు ఎలా వస్తూ ఉంటాయి. పురాణాలంటే నియమాలు అతిశయోక్తులు ఇవన్నీ ఉంటాయి. సో నా కలంజం భక్షయేతని వాక్యం ఒకటి, కలంజమును తినకూడదు. కలంజ శబ్దానికి శాస్త్రంలో చెప్పిన మీనింగ్ ఏమిటంటే పశు మాంసము, అలాంటి మీనింగ్ ఏదో ఉంది దానికి. కానీ సమూహం మరి ఎక్కడి నుంచి వచ్చిందో కలంజానికి ఉండిపోయాయని కూడా అర్థం చెప్పారు. అది డిక్షనరీ తీసి చూస్తే ఉండదు మీకు అది మీనింగ్. ఎందుకు వచ్చిందో వచ్చింది. నేను మా నాన్నగారిని అడిగాను, కలంజం అంటే ఉల్లిపాయ కాదు కదా, ఎందుకంటే ఈ రూలు ఎందుకు పెట్టారు, ఉల్లిపాయ తినకూడదని చెప్పిన దానికి ఆ రూలు సంబంధం లేదు, ఆ రూలు వేరే ఇంకో రూల్ రూల్ ఉంది. సో ఉల్లిపాయ తినకూడదు కదా ఆయన చెప్తున్నారు, మామూలుగా పురాణంలో ఉల్లిపాయ తినకూడదు అని చెప్తున్నారు. దానికి జనరల్గా హేతువు లేదు అని చెప్పడం, ఉల్లిపాయ తినకూడదు ఎందుకు తినకూడదు, పరాశర మహర్షి తినకూడదు, ఈ పరాశర వ్యాసుడు అయినా ఇంకా పరాశర, ఎందుకంటే వ్యాసకా బాక్స్ అయిందో వ్యాసుడికి తండ్రి. ఈ పరాశరుడు నైడోస్ ఇట్స్ బిగ్ ఫ్యాషన్, పరాశరుడు ఫ్యాషన్, వ్యాసుడు అంటే ఫ్యాషన్ లేదు. వ్యాసుడంటే గీత ఉపనిషత్తులు బ్రహ్మసూత్రాలు ఈ వాళ్ళు ఎవరు కాదని పరాశరుడు అంటే అబ్బో ఆయన చాలా చాలా చెప్పాడు పరాశర సంహిత. ఎనీవే సో ఉల్లిపాయ తినకూడదు అని చెప్పాడు. మామూలుగా ఆయన ఉల్లిపాయ పులుసుంటే ఇష్టం, కానీ నేను ఉల్లిపాయ తినకూడదని చెప్పాడు కదా. అదే రాత్రి పారి ఆ ఇంటికి వచ్చేసి అంతకుముందు తయారు చేసి పద్ధతిలో ఉల్లిపాయలు అవతల పారేసి మామూలుగా ఉల్లిపాయలు లేకుండా పంపు వేసి అవి పులుసు పెట్టి వడ్డించేది. ఆయన ఎటు పులుసు కాబట్టి రుచి రుచి లేకుండానో, అంటే ఏం మామూలుగా రుద్దు పెట్టేట్టే పెట్టారో, ఇటు వచ్చి ఉల్లిపాయ మాత్రం వేయలేదు. ఎందుకు వేయలేదు అని అడిగితే, మీరు చెప్పారు కదా అని చేత అదే నియమం, ఆ నియమాన్ని బట్టి వేయలేదు. ఆ నియమం నేను ఊళ్ళో వాళ్ళ కోసం చెప్పాను కానీ మన కోసం కాదు. సో అలా ఉండకూడదు. ఎప్పుడు కూడా చిన్న నియమమైనా మనం స్వంతం చేసుకుంటూ ప్రోగ్రెస్ అలా చేసుకుంటూ వెళ్తే మెరుపు మెరిసినట్టుగా, మెరుపు మెరిసినట్టుగా అంటే విషయం మీకు తెలియదు ఏం కాదు, తక్కువన అవగాహనకు వస్తుంది. మై బిజినెస్ ఐఎమ్ నాట్ ది కర్త అని తక్కువన అవగాహనకు వస్తుంది. ఎంత ఫ్రీడమ్ అని వచ్చేస్తుందంటే దట్ ఫ్రీడమ్ యూ హ్యావ్ టు రియల్ ఎంజాయ్. జనరల్ యూ కన్ ఫ్రీడమ్ అనేది ఎంజాయ్ చేస్తేనే కానీ ఉపన్యాసాల ద్వారా ఫ్రీడమ్ ఎక్కడ తెలుస్తుంది? ఫ్రీడమ్ ఈజ్ అది ఆత్మధర్మం. కాబట్టి ఆ రకంగా మెరుపు మెరిసినట్టుగా వస్తుంది.
జస్ట్ బీ ప్రిపేర్డ్. ప్రిపరేషన్ అవసరం. ప్రిపరేషన్లన్నీ నిరుపులు మెరగదు, ఏమీ మెరగదు. ఊళ్ళో వాళ్ళకి నిరుపులన్నీ మెరుస్తాయి. ఏమి దేవతలు అక్కడ ఉన్నారు, వాళ్ళకి ఏమైనా తెలిసిందా ఏమన్నానా? ఏదో కనపడింది, ఏదో మాయమైంది అనుకున్నారే కానీ దాని స్వరూపం వాళ్ళు తెలుసుకున్నది ఎలాగూ కాదు. ఓకే, ఇక ఇప్పుడు మీకు ఆ మంత్రం చూడండి. యద్యుతదా ఇతి అని నిషతం ఉంది. ఇప్పుడు ఇతి తీసేస్తే ఏముంది అక్కడ? ఈ నిషతం లేదు, సవర్ణ దర్గసండి. ఇతి ఇన్ ఇన్న యమే నిషత్, ఇన్యమీ నిషత్తులో అది సంఘ విడతిస్తే ఆ ఇన్ను నుంచి ఇట్టు బయటకు వస్తుంది. ఇటు నియమీ నిషత్ ఎరోన నాసికే నాసికోవా, తా పక్కన అనునాసికం ఉంది కనుక ఆ తా అనునాసికం అయిపోతుంది, తర్థ అవుతుంది. కాబట్టి ఇటు న్యా కలిపితే ఏమవుతుంది? ఇన్యా అవుతుంది. ఇప్పుడు దాని నుంచి ఇటు అనే ఒక పదం ఒకటి వచ్చింది. ఆ ఇటుకి అర్థం ఏమిటి? ఇచ్చబ్ద సముచ్చయార్థ. ఇత్ అనే పదానికి అండ్ అని అర్థం. అండ్ సముచ్చయం అంటే అండ్ అంటే అక్కడికి ఒక ఉపమానం అయింది, ఇంకో ఉపమానం చెప్తున్నాము అని అర్థం. అదే అంటారా అయం చాపర తస్యాదేశ. సో తస్య అంటే ఆ బ్రహ్మకి ఆదేశ అంటే ఉపమా ఉపమోపదేశం, మరో ఉపమని ఉపదేశిస్తున్నారు. అయంచ అపరహ మరో ఇంకో రెండో ఉపమని ఇప్పుడు ఉపదేశిస్తున్నారు అని ఆ యుక్తి అనే పదానికి అర్థం. సముచ్చయం కదా, మరి అండంటే అర్థం అది. కోసం ఒక ఉపమానం అయింది, ఇంకా రెండో ఉపమానం. ఇజ్ ఇట్ షో ఓకే, వాట్ ఈజ్ దట్? ఆ రెండో ఉపమం ఏమిటి అని ప్రశ్న. ప్రశ్న ఆయనే చేసుకుంటారు, సమాధానం ఆయనే చెప్తారు. అంటే ప్రశ్న ఆన్సర్ కింద చెప్తే అర్థం చేసుకుంటాం ఈజీ అవుతుంది భాష్య శైలి. సరే కానివ్వండి రెండో ఉపమా అలాగా ఓకే లెట్ ఇట్ బి, వాట్ ఈస్ దాట్ అని ప్రశ్న. నియమీ నిషత్ యథాచక్షు. నియమీ నిషత్ అంటే కనురెప్ప పాటు అని అర్థం. ఉన్మేషము నిమేషము, నిమేషం అంటే రెప్ప రెప్ప పదుట, ఉన్మేషము అంటే రెప్ప తెరుచుట. సో ఇలా రెప్ప తెరిచి ఇలా రెప్ప పడిలో ఆ బ్రహ్మం ఆయన అయిపోయింది అని అర్థం. దానికి అక్కడ చక్షుహు లేదు, చక్షుహు అనే పదం కన్ను అనే మాట లేదు. కన్ను అనాలండి రెప్పపాటు కాలంలో అయిపోయింది అన్నాడు అనుకోండి, కన్నును మీరు తెలియట్లేదు అంటే ఆ రెప్పపాటు అనే పదంలోనే కన్ను ఉన్నది. ఇంకా మరి ఏ సందర్భంలోనూ రెప్పపాటు అనే పదాన్ని వాడరు తెలుగులో, అలాగే సంస్కృతంలో కూడా. ఉన్మిషన్ నిమిషన్ నది అని అంటాడు శ్రీకృష్ణుడి గీతలో. ఉన్మిషన్ కనులు కనురెప్పను తెరిచినప్పుడు, నిమిషన్ కనురెప్పను మూసినప్పుడు. అక్కడ ఆయన చెప్పింది ఏంటంటే శ్రీకృష్ణుడు కనురెప్పను తెరిచినప్పుడు నువ్వు కర్తవు కాదు అని చెప్తున్నాడే. మీరు కర్త కనురెప్పను తెరిచినప్పుడే, ఇలా కను తెరుచుకుంది మూసుకుంది మళ్ళీ తెరుచుకుంది, మీ కర్తృత్వం ఏమైనా ఉందా? లేదు. మీ కర్తృత్వం ఏమీ లేకుండా మీ సంకల్పమే, మీ ఆలోచన, మీ నేనే ఈ పని చేస్తున్నాను అనే నేననే భావన లేకుండా కనురెప్పలు తెరుచుకుంటున్నాయి మూసుకుంటున్నాయి. అక్కడ లేని కర్తృత్వం, ముందు పెట్టుకోవడంలో లేని కర్తృత్వము మరో చోట ఎందుకు ఉందని నువ్వు అనుకుంటున్నా? అంటే ఏమిటనమాట, నువ్వు ఈ కర్తృత్వం వాస్తవంగా లేదు, మరి ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు అనుకోవడం వల్ల వచ్చింది. ఇట్ ఈస్ లైక్ దట్ అండి. సంసారం అంతా ఇంకా ఓ మహాత్ముడు అన్నారు ఋషికేశ్లో, మాను మానుకర్ బంధమే ఆయో అని. అంటే అనుకుని 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 వీళ్ళు సంసారం వద్దయో చిక్కుకుపోయాడు అన్నీ అనుకోవడమే. ఇక అంతా అనుకోవడం తప్పిస్తే అక్కడ వాస్తవం ఏమీ లేదు. ఈవిడ నా భార్య అనుకున్నాడు, అనుకోవడమే. భార్య అంటే వడి నీళ్ళు మీద అనుకోవడమే. ఈవిడ నా కొడుకు అనుకున్నాడు. ఏదైనా అనుకోవడానికి చాలా హేతు, ఆ హేతు ఆ హేతుతో సహా నీ అనుకోవడం అంతా ముఖ్యే. సో అన్నీ అనుకోవడమే. ఇలా అనుకుని 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 నేను ఫలానా నేను ఫలానా నేను ఫలానా అనుకుని అంటే అయిపోయిందంటే చిక్కుపోయి ఒక వ్యక్తిత్వం ఒకటి నిర్మాణం అయిపోయి, ఒక ఈగో ఒకటి నిర్మాణం అయిపోయి ఇప్పుడు ఈగో నుంచి బయటపడాలి. అంచేత ఏం చేయాలి? అనుకోవడం మానేయాలి. నేటి నేటి సాదేశ అంటే అర్థం.
నువ్వు ఇది కాదు, నువ్వు ఇది కాదు, నువ్వు ఇది కాదు అని అలాగే ఉంటుంది ఉపదేశం. ఎందుకంటే వీడు ఏవేవేవో అనుకున్నాడు, ఈ అనుకున్నవన్నీ మానేసేయాలంటే మానేయడం కూడా తేలికే. ఎటు వచ్చి ఇప్పుడు ఒక వ్యక్తి నా కొడుకు అని అనుకున్నాడు అనుకున్నప్పుడు అనుకున్నదేనండి వీడి కొడుకుంటే వీడిని వీడు మీరే నిన్ను నేను నా కొడుకు కింద కంటాను అని వీడు ఎవరైనా ప్లాన్ చేసి ఆర్గనైజ్ చేసి వీడు విన్నాడా ఏమి? అయితే వాడు వీడిని కన్సల్ట్ చేసిన తర్వాత కన్నాడా, లేకపోతే వీడు వాడిని కన్సల్ట్ చేసి కన్నాడా? వాట్ ఈస్ దిస్? ఏ వీడు వాడు కొడుకుంటే ఇట్ ఈస్ ప్యూర్లీ యాక్సిడెంటల్ యాజ్ వెల్ అస్ దిస్ గర్ల్ ఈస్ కన్సర్న్. ఇట్ ఈస్ ఏ పార్ట్ ఆఫ్ ఈశ్వరాస్ స్కీమ్ తప్పించి వీడి ప్రమేయం ఏమీ లేదన్నా. ఎటు వచ్చి వీడు ఏం చేస్తాడంటే స్వీట్లు పంచిపెడుతున్నాడు, అంటే అనుకుంటున్నాడు అనుకోవడాన్ని వాడు బాగా బలం చేసుకుంటున్నాడు. స్వీట్లు పంచిపెట్టినాడు ఇవన్నీ వెనుకే అందుకోసం జాతే పుత్రే అష్టాకపాల నిర్మపతి వీడు పుట్టగానే శిశువు జన్మించగానే అష్టాకపాల పురోడాశంతో హోమాహం చేసి నాకు పుత్రుడు పుట్టినాడు అని ఆ హోమం ద్వారా దేవుడి సాక్షిగా అనుకున్నాడు వీడు, అగ్ని సాక్షిగా అయిపోయిందంత ఫిక్స్ అయిపోయాడు. ఇప్పుడు ఆ అనుకోవడం మానేయాలి. ఎలా మానేస్తాడు? ఎలా మానేస్తాడో చెప్పమంటారా? వివేకం ఉన్నవాడు ఎలా మానేస్తాడో చెప్తున్నా. ఇది 10 ఏళ్ళు 25 ఏళ్ళు అనుకుంటాడు, ఇది నా కొడుకు నా కొడుకు నా కొడుకు. 25 ఏళ్ళ కాబట్టి ఈ అనుకోవడానికి ఏమీ విఘాతం ఏం కలవదు. 25 ఏళ్ళు అయిన తర్వాత ఒక పెద్ద ఆఘాతం అనుకుంటుంది. ఎందుకంటే ఈ అనుకున్నది పెద్ద భయంకరమైన దుఃఖంగా పరిగణిస్తుంది. ఎందుకంటే వాడు చెప్పిన మాట ఏమన్నా ఓ బెల్జియన్ యువతను పిల్లాడి తీసుకుని చెప్పొస్తాడు ఏదో అలాంటివి. సో ఇప్పుడు ఆఘాతం లేకపోతే నా వాటా ఇవ్వమంటాడు తండ్రి దగ్గరికి వెళ్ళి నా వాటా ఇవ్వమంటాడు. ఈ తండ్రి ఆ వాటాని అదే 4 ఎకరాల 5 ఎకరాల భూమి ఉంటుంది అదే సర్వస్వం మీద పట్టుకుని ఉంటాడు అలా వదిలిపెట్టడం. వీడి కొడుకు వెళ్ళి వాటాను అంటాడు, నాన్న నీ చేయో కాలో ఇచ్చేయమంటే చేరికే ఇచ్చేయడం ఉంటాడు కట్ చేసేసి, కానీ వాటా ఇవ్వమంటే మాత్రం ఇవ్వలేదు. అప్పుడు వీడు ఆ కొడుక అని అనిపిస్తుంది. ఒక పెద్ద దుఃఖము ఒక పెద్ద తరంగములాగా వచ్చేస్తుంది, తెలుగుకి వచ్చేస్తుంది దుఃఖం. అది వివేకం. ఆ వివేకం ఉంటే దుఃఖం పోదు, కానీ దుఃఖాన్ని హ్యాండిల్ చేయగలుగుతాం. ఎందుకంటే అది అన్కాన్షియస్లో వాడి పర్సనాలిటీలో భాగమైతే ఉంది అనుకోవడం. ఇది అనుకోవడం ఆయించింకేం లేదు. ఎందుకంటే వీడు జీవుడు వాడు జీవుడు, వీడి ప్రారంభం వీడికి అనుభవిస్తున్నాడు, వాడి ప్రారంభాన్ని వాడు అనుభవిస్తాడు. వీడి రోజు కూర్చొని వీడు ఎవరు వెళ్ళిపోతాడు, వాడి రోజులు కూర్చొని వాడు ఎవరు వెళ్ళిపోతాడు. ఇంటే వీడి లైఫ్కి వాడి లైఫ్కి రెండు కట్టెపుల్లల ప్రవాహంలో కలుసుకున్నట్టు తప్పించి నథింగ్ మోర్ దాన్ దాట్. ఇన్ ద ఫ్లో ఆఫ్ టైం దే కేమ్ టుగెదర్ అండ్ దే ఆర్ బౌండ్ టు సెపరేట్. ఈ లోపల ఈ అనుకోవడమే వచ్చింది సమస్య. ఈ అనుకున్నది న్యూట్రలైజ్ అవ్వాలి. అప్పుడు వివేక శక్తి మహాత్ములతోటి సంపర్కము శ్రవణము అప్పుడు ఉపయోగపడతాయి. అప్పుడు ఇదంతా మిథ్య శాస్త్రం చెప్తోంది. తండ్రి కొడుకు కాతే కాంత కస్తే పుత్ర సంసారంలో మతీవ విచిత్ర అని అంటారు ఆయన. ఎందుకంటే శంకరుడికి పెళ్లి లేదు, తెడాకు లేదు, ఆయన సన్యాసం ఆయన ఏదైనా అనగలుగుతాడు. ఆయన సర్వం కల్పితం బ్రహ్మ, అంతా బ్రహ్మే. కాబట్టి ఆయన ఆయన అంటే ఉద్యోగం చాలా ఉద్యోగంగా ఉంది. వీళ్ళిద్దరు తండ్రి కొడుకుంటూ దెబ్బలాడుకుంటున్నారు, వాళ్ళిద్దరూ సోదరుడు దెబ్బలాడుకుంటున్నారు. ఎందుకోసం దెబ్బలాడుకుంటున్నారంటే ఏదో 10 రూపాయల కోసం, ఒకళ్ళు 5 వేల కోసం దెబ్బలాడుకుంటున్నారు. నేను అక్కడ ఉన్నాను, 5 వేల కోసం దెబ్బలాడుకుంటున్నారు కట్నం దగ్గర. నేను అన్నాను ఏమన్నా 5 వేలు నేను ఇస్తున్నాను, మీరు తాంబూలాలు పుచ్చుకున్నాను నిజంగా నేను ఇస్తున్నాను 5 వేలు. నువ్వు ఎక్కడి నుంచి ఇస్తాను? మీకు ఎందుకు నువ్వు చెప్పు నాకు, నువ్వు నాకు అడ్రస్ ఇచ్చేసి వెళ్ళిపోతుంది, నేను పంపిస్తా 5 వేలు. మీరు తాంబూలాలు పుచ్చుకోండి, వాళ్ళు తాంబూలాలు పుచ్చుకున్నారు. 5 వేలు నేను పంపించిస్తున్నానని ప్రామిస్ కూడా చేశాను. అయితే మొన్న నాకు ఫోన్ చేసి చెప్పారు, నేనే సెటిల్ చేసుకున్నానండి, మీరు పంపించక్కర్లేదు. నేను అన్నాను నేను ఇస్తానని ప్రామిస్ చేశాను, కాబట్టి ఐఎమ్ సెండింగ్ దట్ 5000. మీరు దాన్ని ఆ పిల్లల యొక్క క్షేమానికి వాడుకోండి అని చెప్పారు. సో నాకేమనిపించింది తెలిసినప్పుడు, ఈ ద్రవిడ మూర్ఖులు పైగా అనలేదు, 5 వేల కోసం ఇంత 5 గంటలసేపు వంకాయలు ధరం పెట్టుకుంటారు, ఇంత వివేకమా, ధనము ఇంత లోభం ఉంటుందో ప్రపంచంలోనూ అని నాకు అనిపించింది. మరి నాకు విచిత్రం అనిపించింది 5 వేలు కనుక, అదే 5 లక్షలు అయితే విచిత్రం అనిపించకపోతుంది. కాబట్టి నా సంస్కారాన్ని బట్టి నాకు అలా అనిపించింది. సో శంకరులు అంటారు, కాతే కాంతా కస్తే ఎవడు, నీ భార్య ఎవడు, నీకు భార్య కూడా ఉంటాం,
నీకే గ్రహాలు పోతావు, ఎప్పుడు పుట్టావు, ఎప్పుడు పోతావు, నీకు భార్య కష్టే పుత్ర అమలు కొడుకు ఎవడరా నీ కొడుకు, నువ్వు ఆ ఈశ్వరుడు కొడుకునే, ఇంకొకడు ఆ ఈశ్వరుడు కొడుకు, మళ్ళీ మధ్యలో నీకు ఇంకోటి మళ్ళీ విటిన్ దాట్ మళ్ళీ సినిమా తెర మీద ఉండే ఒక బొమ్మకు మరో బొమ్మ కొడుకు, రెండు బొమ్మలు మీనింగ్లెస్, రెండు అస్వతంత్రములే, విచిత్ర ఆయనకి విచిత్రంగా కనపడింది. కానీ మరి అనుకున్న వాడికి విచిత్రంగా కనపడదు. సో దట్ అన్కాన్షియస్ లో బాగా దృఢంగా ఉంటుంది అనుకున్నది మాన్యత అంటారు దాన్ని సంస్కృతంలో, తెలుగులో అనుకోవడం అనుకోవడం అంటున్నాను, సంస్కృతంలో తీసుకోవాలి మాన్యత అనే అభిమానము అంటారు. ఈ మాన్యత అది బయటకు వస్తుంది, మహా దుఃఖాన్ని కలిగిస్తుంది. కొంచెం ఓపిక బట్టి అలాగే ఈశ్వరుని స్మరిస్తూ నామస్మరణ చేస్తూ ప్రారంభమని మహాత్ముడి దగ్గర సంపర్కం పెట్టుకుని శ్రవణం చేసి జాగ్రత్తగా ఆ దుఃఖం బయట వచ్చిందంటే అది వెళ్ళిపోతుందని అర్థం. ఇట్ ఈస్ గోయింగ్ అవే అంచేతనే బయట వచ్చింది అది అని వెళ్ళిపోతుంది. ఆ తర్వాత యూ లుక్ అట్ దట్ పర్సన్, యూ విల్ లుక్ అట్ ద పర్సన్ ఇన్ న్యూట్రల్ వే. అప్పుడు కావస్తే హెల్ప్ చేయొచ్చు, లేకపోతే అన్నా నీ దారి నువ్వు నా దారి నేను ఉంటాను అని చెప్పక్కర్లేదు కూడా. ఇంకా చెప్పడం అనవసరం, ఇప్పుడు చెప్పకూడదు. నీ దారి నువ్వు నా దారి నేను ఉంటానంటే వాడు హర్ట్ అవుతాడు. శుభం భూయాతం ఆశీర్వేదనం చేయటమును మన దారిని మనం ఉండడం అయిపోయిందంటే ఇంకా ఆ తర్వాత ఈ అనుకోవడం ఉండదు. ఒకవేళ అనుకున్నా అది బంధించి అనుకోవడం కాదు, ఇంకే సూపర్ఫిషియల్గా ఏం పుత్ర ఏం పిత అని అనుకోవడమే తప్పిస్తే వాడు బతుకులు ఏమిటి, వీడు బతుకులు ఏమిటి, ఇరా విరాగికి ఇంకా కొడుకేమిటి కూతురేమిటి. దట్ జనరస్ నాన్ అటాచ్మెంట్, నాన్ అటాచ్మెంట్ అంటే కోపంతో నాన్ అటాచ్మెంట్ కాదు, జనరస్ ప్రేమపూర్వకంగా అన్అటాచ్డ్గా ఉన్నాడు. అప్పుడు ద రిలేషన్షిప్ విల్ హ్యావ్ ఇట్స్ బ్యూటీ ఆల్సో. సో ఈ విధంగా జీవితంలో ఏవో అనుకుని ఆ ఈగోని మనం బిల్డప్ చేసి పెట్టుకున్నామే అవన్నీ తీసిపారు. అది తీసిపారేయడం కోసమే ఉపమానాలన్నీ. సో ఈ రెప్పపాటు అనేది ఏదైతే కలదో అది అలాగే ఒక ఫ్లాష్ కింద వచ్చి కానీ ఇఫ్ యూ హ్యావ్ రికగ్నైజ్డ్ ది ట్రూత్ ఇన్ ద ఫ్లాష్ దట్ ఈస్ గుడ్ ఎనఫ్. బ్రహ్మను తెలిసేసుకున్నావా, బ్రహ్మనంటే ఒక ముద్దేం కదండి, నేను కర్తని కాదు అని తెలుసుకుంటే మీకు బ్రహ్మజ్ఞానం తెలుసుకున్నట్టే. దేహము నేను కాదు అని కనుక యాజ్ యువర్ ఓన్ ఫ్యాక్ట్ మీరు తెలుసుకుంటే, ఈవెన్ ఫర్ ఎ ఫ్లాష్ తెలుసుకుంటే, యూ హ్యావ్ అచీవ్డ్ ఎ గ్రేట్ థింగ్, ఆల్రెడీ యూ హ్యావ్ రీచ్డ్ ది గోల్. కాబట్టి అలా రెప్పపాటు కాలంలో ఆ బ్రహ్మ కనబడి మాయమైంది. సత్యం ఎప్పుడూ అలాగే ఉంది, అది హృదయాన్ని ప్రకాశంతో నింపేస్తుంది సర్పం. ఆ తర్వాత ఇంక చుట్టుపక్కల వాళ్ళందరినీ పిలిచి ఇంటి పై నుంచి మీరేమో నాకు సంబంధం ఏం లేదు, నేను బ్రహ్మజ్ఞానం అయిపోయాను అని అలాగేమో అలాగే ఉండదు. ఇట్ బికమ్స్ వన్ సోన్ ట్రూత్. సరే, సో నేను ఈ విషయంతో యథా చక్షు అక్కడి నుంచి నేను ఏదో కథ కింద వెళ్ళాను. సో కన్ను ఎలాగైతే అలా రెప్పపాటు పడి తెరుచుకుని లోపల అంతా అయిపోయింది, అలా బ్రహ్మ కనురెప్పపాటు కాలంలో కనబడింది మాయమైంది అని రెండవ ఉపమానము. నియమీమిషత్ నిమేషం కృతవత్ స్వార్థే నిచ్. నియమీమిషత్ నిచ్, నిచ్ అంటే ప్రేరకత్వాన్ని నిత్యంట. ఇప్పుడు కరోతి కారయతి అని రెండు ఉన్నాయి సంస్కృతంలో. కరోతి అంటే చేయుతున్నాడు, కారయతి అంటే చేయించుతున్నాడు. ఇప్పుడు ఆ నిత్యం వచ్చినప్పుడు హేతుకర్తృత్వము అంటారు, యూ డోంట్ డూ ఇట్ యువర్ సెల్ఫ్, యూ గెట్ ఇట్ డన్. సో అటువంటి సందర్భంలో నిత్యమే ప్రత్యయం విధించారు. నిత్యం వచ్చినప్పుడు యా వస్తుంది, అది నిత్యం వచ్చి కూర్చోడు అక్కడ, నిత్యం ప్రత్యయం యొక్క ప్రభావం చేత యా వస్తుంది. అది సంస్కృతం వ్యాకరణం చేయని వాళ్ళకి అర్థం అవుతుంది. సో నిత్యం అనేది అక్కడ వచ్చింది. ఇప్పుడు నిమేషంలో యా ఉంది కదండి, యా ఉంటే ఇప్పుడు నిమేషము అంటే నిమేషము, నిమేషంలో నిత్యస్తే ఆ నీ ఆ ఈకారం వల్ల యకారం అయింది, నియమీమిషత అయింది. ఇక్కడ కనురెప్ప పాటు అంటే కనురెప్ప తనంత తానే మూసుకుంటుంది కానీ కనురెప్ప మూయిస్తుందా ఏమి అంటే అలా కాదు. నిత్యు రెండు రకాలుగా రావచ్చు.
హేతుకర్తృత్వంలో గెటింగ్ ఇట్ డన్ అనే అర్థంలో నిచ్చేస్తుంది నార్మల్ గా, బట్ అకేషనల్లీ స్వార్థే నిచ్చు. అర్థం ఏమీ మారకుండా ఉన్నర్థం ఉన్నట్టు ఉండగానే నిచ్చు కూడా వస్తుంది. ఇది అలాంటి నిచ్చిది, స్వార్థే నిచ్చు. అలాగే కారు ఒక పరిచయం ఉంది, బాలహ బాలక ఏమిటి అర్థం తేడా ఏమిటి? బాల అనే పదం మీద కా ప్రత్యయం చేస్తే బాలకహ వచ్చింది, ఏమిటి అర్థం తేడా? ఏది తేడా? బాల ఏవ బాలక స్వార్థే కప్రచయ, కప్రచయం కుత్సితార్థే కప్రచయ ఉంది. శరీరమేవ శరీరకం, శరీరాల మీద కాలేస్తే కుత్సితమైన శరీరము, అది కుత్సితార్థే కప్రచయం. ఎలాగే బాలక అన్నప్పుడు కుత్సితో బాల అర్థం కాదు, బాల ఏవ బాలక స్వార్థే కప్రచయం. అలాగే ఇక్కడ కూడా స్వార్థే నిచ్చిది. కాబట్టి ఎన్ని నిషతంటే కనురెప్ప పడి ఇట్లా చేసింది అని కాదు, కనురెప్ప పడింది అని అర్థం. నిమేషం కృతవతు స్వార్థే నిచ్చు. తర్వాత ఉపమార్థ ఏమే ఆరోహం చూడండి, అదే ఉపమార్థమే ఇదానే అర్థమే. ఎలాగైతే పైన చెప్తారో ఇక్కడ కూడా అంతే. ఓకే, ఇంకా ఫైనల్ గా సెటిల్ అయింది ఏంటంటే చక్షుషో విషయం ప్రతి ప్రకాశకిరో భావ ఇవ ఇత్యర్థ. కనురెప్ప పడినట్లు అయిపోయింది, కనురెప్ప పడినట్లు అవడానికి అయితే కన్ను